అల్లుడు మామయ్య పత్తులు ఎటగొడవలు తీయండి, తలలు పుచ్చల్ని జడులు ఇయ్యాలా, గుండెను గుండెతో ఢీకొడతాం రాండి. అదండి ఢీకొందాం, గుండెను గుండెతో ఢీకొందాం అన్నాడు కదా. నీ గుండె నా గుండె ఎంత బావా, ఉన్న ఒక్క గుండెతో ఢీకొంటే పెడతలాగా పప్పైపోతాం. ఏంటండి అందరూ ఆలోచిస్తున్నారు, మామగారి మీద ప్రత్యర్థులు దాడి చేస్తుంటే దక్షిణకు వచ్చిన పంతులు నిలబడి చూస్తారే. మీకు పౌరుషం లేదా, మీ రక్తంలో రక్తం లేదా? ఎందుకు లేదు, నా ప్రతాపం ఏంటో చూస్తారా, నా చక్కల బలం ఏంటో చూపిస్తాను. హైదరాబాద్ కు దారేట్టు అనగరండి, ఆగండి. అలా చూస్తున్నారండి, తీసుకోండి బాంబులు, విసరండి శత్రువుల మీద. అది బాబు అలా చెప్తున్నారండి, అవి అక్షింతలు కావు బాంబులు, అలవాటు అయిపోయి మార్చుకోండి. ఎలా విసరాలి నేను చెప్తాను బాబు, ఒకసారి పట్టుకో, ఇలా తీసుకుని రెడ్డి గారు కొంచెం తప్పుకోండి. మనకి ఈ రోజు అర్థమైంది, నాకు అర్థమైంది, మనందరం ఇక్కడే ఉంటే ముక్కుముడిగా నశిస్తామని శాస్త్రం ఘోషిస్తోంది. తలవ పక్కకెళ్తే ఏదో తలైన మిగులుతుంది. కత్తి లేకుండా పరిగెడుతున్నావేందనా? అయితే ఇవ్వండి ఇదిగోనా. మేము ఈ మనుషులోనా? బతికిపోయారు, పారిపోండి. రండి రావడం వస్తారా బాబు? మీరు నిజమైనట్లయితే ఆగండి రా. ఆశ దోష అప్పడబ్బాడా, మేము రెడ్డి సింగ్ కాదుగా, మేము పంతుళ్ళం. వీడు ఇక్కడే ఉన్నారా? వాడు వేస్ట్ పదనా? వేస్టా? ఒరే మిమ్మల్ని లేపేస్తాను రా. ఎవడొస్తాడో రండి, ఎవడొచ్చి రాపండ్రా, నరికి అవతల పడేస్తానంతే. శాస్త్రి గారు, వీళ్ళ నరికింది ఎవరు? నేనే. వీళ్ళు మనోళ్ళు. మనోళ్ళ? ఎంత పౌరుషం వస్తే మట్టికి మనోళ్ళే నరికేస్తావా? ఒరే నువ్వు నేను పనిచేసేది వేరే చోట అయినా డిపార్ట్మెంట్ ఒకటే రా. అదేం కుదరదు, నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు నన్ను వదిలేవు. తింగరాడా, నేను చెప్పేది కూడా అదే, నువ్వు ఎలా అలాగించా. మేము పంచడం అని తెలియదు వెదవలకి. ఒరే రాకండి రా, నీకు దండ పెడతాను, ఆగండి రా. మచ్చారే, కారు దువ్వకుండానే శత్రువులను నేలమట్టం చేసేస్తున్నారుగా. అది నా మాయం కాదు బావా, గ్యాస్ మహిమ. రండి. ఉండవే బ్రహ్మానంద శాస్త్రి గారు, మేము పైన ఉన్నాం. ఊరు మీ దుంపల దగ్గర నన్ను ఇక్కడ వదిలేసి మీరు ముందే చెట్టెక్కేస్తారా? ఇదేమన్నా పిక్నిక్ స్పాట్? అందరిని పిలవడానికి రండి. ఏమండి ఇంతకీ మావాడేడి? నాన్నగారండి, నేను పైన ఉన్నాను, నేను ముందే వచ్చేసా. నువ్వు పెద్ద దేశముద్రురా బాబు, త్వరగా దిగిరా. బాబు పడిపోతా. అరుడు ఈడ రక్తం ఎరుడైపోతాంటే హాయిగా షట్టికి కూర్చున్నావేమి? హాయిగా కూర్చోలేదు మామ గారు, శత్రువులు ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నాను. నువ్వేమన్నా జనాభా లెక్కల ఇన్స్పెక్టర్వా? లెక్క కట్టడానికి బర్లెదిగా. భలే దూకిరావరుడు, కరెక్ట్ గా టైంకి పురలేక దూకిరావు. నేనెక్కడ దూకాను? ఎవడో కరెక్ట్ టైంకి తోసి వచ్చాడు. నువ్వు దూకలేదా? ఎవడో తోచాడా? అంటే దేవుడు రంగంలోకి దూకమని నన్ను తోసేశాడు. అట్లా చెప్పు, వీరుడికి దేవుడే తోడు, ఇంకెవరు సుచవు, రాపోదాం. నేను ఈ తోడు దా. నరికేస్తాను సుమి, ఎవరు నన్ను తోసి వచ్చింది? అయ్యి బాబు క్షమించాలుడు, కంగారులో నేనే తోసేసా. బావగారు మనం పెరుగుతనంతో చెట్టెక్కినా మా వాడు చూడండి వాళ్ళందరినీ ఎలా ఎగిరెగిరి తంతున్నాడో. మీరు పొరపడ్డారు, మీ వాడు ఎగిరెగిరి తంటల్లా, వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు. లక్ష్మారెడ్డి వేసేశారు.
ఇంకొకడా? మీరెవరు? నేనారా లక్ష్మారెడ్డిని కత్తివరా? లేదన్నా, నా పేరు సూర్యప్రతాప్ రెడ్డి, త్వరలోనే నా పెళ్లి, మీరు ఖచ్చితంగా నా పెళ్లికి రావాలి. పెళ్లికి వస్తే భోజనాలు ఫ్రీ. ఏంట్రా పెళ్లికి శవానికి అడ్డు వస్తుందావు? పెళ్లి నీ శవానికి చేస్తాడ్రా, అయితే పరిగెత్తుంది. అల్లుడు తీసుకో. ఎంతమంది చుట్టూ ఉంటే కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు నిజమైన ఫ్యాక్షనిస్ట్లు అయితే అంతా పక్కకి వెళ్ళండి. రండి వరుసగా రండి, మనం రెడీ కదా? దేనికి రా, పారిపోవడానికి. దగ్గరికి వచ్చారంటే ఈ రాయి కొడతారు. అది రాయి కాదురా, బాంబు రా. ఇది బాంబు కాదురా, చిన్న కొబ్బరికాయ. ఆడేందో గొడవ జరుగుతుందిరా, దిగండి. అమర్ది ఏమా ఏమి ఎగురు